యోసేపు మీద అతని కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు తోడై ఉంటే నీ స్థితి పెరిగిద్ది. స్తోత్ర. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రమోషన్, ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, ఆత్మీయతలో ఎదుగుదల. ఈ స్థితి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. దేవుడు మనకు తోడై ఉంటే చెప్పండి మన స్థితి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఉన్న చోటన ఉండడం దేవుని చిత్తం కాదు. నువ్వు ఎదగాలి, కృప వెంబడి కృపలోకి రావాలి, మహిమలో నుండి మహిమలోనికి, అధిక మహిమలోనికి రావాలి, మేలులో నుండి అధికమైన మేలును నువ్వు అనుభవించాలి. నువ్వు నడుస్తున్న జాడలు నీ జీవితంలో సారాన్ని వెదజల్లాలి ప్రతి సంవత్సరం. ఆమేన్. హల్లెలూయా. ఇవి వెదజల్లినప్పుడు ఖచ్చితంగా నీ స్థితి పెరిగిపోద్ది. నువ్వు ఎక్కడ వేసిన గొంగళి అక్కడ ఉండడం దేవుని చిత్తం కాదమ్మా. అయ్యా, నువ్వు సంవత్సరం నీ లెవెల్ పెరగాలి, స్టాండర్డ్ పెరగాలి, నీ లెవెల్ పెరగాలి. పెరగాలంటే దేవుడు నీకు తోడై ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నీకు తోడైంటే నీ లెవెల్ పెరిగింది. వినండి, దావీదు మీదట సౌలు యొక్క కనికరం రాగానే దావీదు తన రాజనగరానికి పిలిపించుకుని సితారా వాయించే వ్యక్తిగా మారాడు. పశువుల కాపరి, చిన్న మందికి పరిమితమైన వాడు, రాజు పక్కన, రాజు దగ్గర, రాజు సముఖంలో కూర్చొని సితారా వాయించేటువంటి మామూలు విషయమా? పగిలిపోయిన కీబోర్డ్ వేసుకెళ్ళిన నేను, స్పీకర్లు పగిలిపోతాయి కనపడకూడదని అటు ఇటు ఖర్చు వెళ్ళేసిన నేను, స్క్రీన్ వెలగకపోతే దాని మీద కొవ్వొత్తులు పెట్టుకుని లైట్ కింద కూర్చొని ప్లే చేసిన నేను, ఒక సెకండ్ హ్యాండ్ కీబోర్డ్తో నా సంగీత పరిచయను ప్రారంభించిన నేను, వేల మందిలో వాయించడానికి ప్రభు కృప చూపించాడు. ఏసన్న గారు లాంటి గొప్ప దైవజనులు, రాజబాబు గారు లాంటి గొప్ప దైవజనుల సముఖంలో, అతి సమీపంలో వారు నన్ను ప్లే చేస్తుండగా, చూస్తూ ఉండగా, ఆ పరిస్థితుల్లో ప్లే చేసే కృప నాకు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. నేనేమంటానంటే మనుషుల దయ నీకు కలిగితే నీ స్థితి పెరిగింది. ఆమేన్. హల్లెలూయా. పెంచేవాడు ఆయన, హెచ్చించేవాడు ఆయన. కాబట్టి నువ్వు దేవుని తోడుని నువ్వు కోల్పోవద్దు. నేనేమంటారంటే లెవెల్స్ దావీదు జీవితంలో ఎట్లా పెరిగినాయో చూడండి. గొర్రెల కాపరు ఏమయ్యాడు? యుద్ధం చేయడానికి వచ్చాడు. ఏమయ్యాడు? తర్వాత సితార వాయించాడు ముందు. తర్వాత ఏమయ్యాడు? యుద్ధం చేయడానికి వచ్చాడు. తర్వాత ఏమయ్యాడు? కొంతమందికి అధికారిగా మారాడు. తర్వాత ఏమయ్యాడు? సౌలుకి అల్లుడయ్యాడు. తర్వాత ఏమయ్యాడు? ఎన్నో శ్రమల తర్వాత రాజుగా స్థిరపరిచాడు. స్తోత్ర. తన జర్నీ చూడండి మీరు. అట్టడుగు పరిస్థితుల్లోంచి సియోనుని ఏలే స్థాయి దాకా, యోసేపును చూడండి, అమ్మి వేయబడిన పరిస్థితి నుండి ధాన్యాన్ని అమ్మేదాకా, ఐగుప్తుకే రథంగా రౌతుగా మారేటట్లుగా, ఆధారంగా మారేటట్లుగా చూడండి. ఎంత లెవెల్, గ్రాఫ్ లెవెల్ ఎట్లుందో చూడండి. దావీదు చూడండి, యోసేపును చూడండి, సంఘాన్ని చెరిపే స్థితిలో నుండి సౌలు ఎక్కడికి వచ్చాడు? పౌలుగా మారి సంఘ భారం దేశ దేశాలు తిరిగి స్వార్థం ప్రకటించడం ఏమైంది? క్రమముగా తన స్థితి పెరిగింది. ఈరోజు నేను అంటాను మన స్థితి కూడా పెరగాలి. స్తోత్రం. హల్లెలూయా. తర్వాత పాయింట్ చెప్తా. కటాక్షం కలగటమే కాదు, తర్వాత నీ స్థితి పెరగటమే కాదు. చదవండి 5వ వచనం. అతని విచారణకర్తగా అనే దగ్గర నుంచి చదవమా. 5వ వచనం 2వ లైను. అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకటి, దేవుడు మనకి తోడయ్యుంటే వర్ధిల్లుతాము. స్తోత్రం. రెండోది, దేవుడు మనకు తోడయ్యుంటే మనం ఏం చేసినా సఫలమైంది. మూడు, దేవుడు మనకు తోడైతే ప్రసిద్ధి చెందుతాము. నాలుగు, దేవుడు మనకు తోడై ఉంటే మనుషుల దయ మన మీదకి దిగి వస్తుంది. ఐదు, మన స్థితి పెరుగుతుంది. ఆరోది, యోసేపునట విచారణకర్తనుగా పెట్టుకున్న మొదలు తన ఇల్లు, తన పొలము, తన స్థలము అన్నిట్లో మార్పు, దీవెన, ఆశీర్వాదం అతను గమనించగలిగాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీవించబడిన వాడు ఎక్కడున్నా దీవెనే. దేవుని తోడున్నవాడు ఎక్కడున్నా దీవెనే.
అతనిని ఆ ఇంటి మీద మేనేజర్గా, విచారణకర్త అంటే మేనేజర్గా పెట్టిన ఆ క్షణం మొదలుకొని దేవుడట ఆ ఇంటిని, తనని, తనకు కలిగిన సమస్తాన్ని, పొలాల్ని, వ్యవసాయాన్ని, సంథింగ్ వాట్ ఎవర్ అన్నిటినీ కూడా దీవించడం ప్రారంభిస్తాడు. బ్లెస్, బ్లెస్సింగ్, బ్లెస్. దేవుని హస్తం పోతిఫర్ని దీవిస్తుంది. ఎవరిని బట్టి? దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు దేవుడు తోడై ఉంటే నిన్ను బట్టి ఇతరులు దీవించబడతారు. అది ఈ పాయింట్. స్త్రీలారా, దేవుడు మీకు తోడై ఉంటే మిమ్మల్ని బట్టి మీ భర్తలు దీవించబడతారు. ఆమేన్. మీ కుమారులు, కుమార్తెలు దీవించబడతారు. హల్లెలూయా. యవనస్తులారా, దేవుడు మీకు తోడై ఉంటే మీరు ఏ ఆఫీసులో పనిచేస్తున్నారో అది దీవించబడింది. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారో ఆ సంస్థ ఆశీర్వదించబడాలి. అవునంటారు కదా. దానియేలును బట్టి రాజులు ఆశీర్వదించబడ్డారు. రాజులే దానియేలు పాదాలను మొక్కే స్థాయికి వచ్చారంటే ఆ యొక్క దానియేలు యొక్క ఆశీర్వాదం ఆ ప్రాంతం మీదకి, ఆ రాజ్యం మీదకి ఎట్లా వచ్చిందో చూసారా? అందుకే నేనేమంటానంటే, నువ్వు దీవించబడితే దీవెన ఇతరులకు పంచే వ్యక్తిగా ఉంటావు. నువ్వు దీవించబడాలంటే యోసేపు లాగా దేవుని తోడు నువ్వు కలిగి జీవించాలి. ఇప్పటికే దేవుడు తోడై ఉండాలంటే ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. నిన్ను బట్టి అనేకులు దీవించబడుదురు గాక. హల్లెలూయా. దావీదును బట్టి సౌలు దీవించబడ్డాడు. దానియేలును బట్టి బాబిలోను దీవించబడింది. యోసేపును బట్టి ఐగుప్తు దీవించబడింది. ఇక అనేకమైన ఉదాహరణలు మన జీవితాల్లో ఉన్నాయి. లాబాను యాకోబును బట్టి దీవించబడ్డాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అతనికి తోడయ్యుండెను గనక అతడు మనుషులకు మేలు చేయచ్చు, స్వస్థపరుస్తూ వచ్చాడని అపోస్తుల కార్యముల గ్రంథములో అపోస్తులు యేసును గురించి సాక్ష్యం ఇచ్చారు. అంటే దేవుడు యేసయ్యకి తోడుండడాన్ని బట్టి రోగులకు ఆశీర్వాదం దిగి వచ్చింది. స్తోత్రం. స్వస్థత వచ్చింది. హల్లెలూయా. ఎన్నో ఎన్నో ఎన్నో. ఈరోజు నేను అంటాను, ఆశీర్వదించబడిన స్థాయిలో నుండి చెప్పండి చెప్పండి ఇతరులకు ఆశీర్వాదంగా మారే స్థాయిగా ఎదగడం మన జీవిత లక్ష్యమై ఉండాలి. ఆమేన్ చెబుతారా? చెప్పండి చెప్పండి. ఆశీర్వదించబడిన స్థితిలో నుండి ఇతరులకు దీవెనగా మారే, ఆశీర్వాదంగా మారే స్థితులకు మనం ఎదుగుదామో గాక. ఏమండి, అబ్రహామును దేవుడు తను చూపించబోతున్న కనాను దేశానికి పంపించే ముందు ఏమన్నాడు తెలుసా? నిన్ను బట్టి, చెప్పండి చెప్పండి, నిన్ను దీవించడమే కాదు, నిన్ను బట్టి సమస్త జాతుల్ని నేను దీవిస్తాను. సోత్రం చెప్పండి. నిన్ను బట్టి ఇతరులు దీవించబడాలి. నిజమైన దీవెన నీలో ఉంటే ఖచ్చితంగా కొంతమంది నిన్ను బట్టి ఆశీర్వదించబడాలి. అది దీవెన. ఒకవేళ లాభాన్ని అంటున్నాడు, నువ్వు అడుగుపెట్టిన దగ్గర నుంచి దేవుడు నన్ను దీవించడం ప్రారంభించాడు. నేను శకునం చూసి తెలుసుకున్నా. ఏంటంట, శకునాలు సైతం, అన్యులు సైతం, అన్యుల మంత్రాలు సైతం ఏమని చెబుతున్నాయి అంటే, నీ దేవునికి కారణం ఎవరో తెలుసా? మీ అల్లుడే. దెయ్యాలు సైతం యాకోబు జీవితంలో ఏమని ఒప్పుకుంటున్నా తెలుసా? నువ్వు దీవించబడ్డావంట యాకోబును బట్టే. ఈరోజు మనం ఇతరులకు దీవెనగా మార్చబడుదోమోగాక, ఇతరులను దీవించే వ్యక్తులుగా ఉందోమోగాక.